వారిద్దరూ వేర్వేరు జిల్లాలకు చెందిన కలెక్టర్లు. దేశంలోనే అత్యుత్తమ సర్వీసుగా పేరున్న ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో భాగమై జిల్లా పాలనాధికారులుగా విధులు నిర్వహిస్తున్నారు. సాధారణంగా ఐఏఎస్లు, ఐపీఎస్లు పెళ్లిళ్లు చేసుకోవడం కొత్తేం కాదు. ఈ ఇద్దరు కలెక్టర్ల పెళ్లి మాత్రం అరుదైన వ్యవహారంగా చెప్పాలి. వివరాల్లోకి వెళ్తే, ఒడిశాలోని పూరి కలెక్టర్గా ఉన్న సమర్థవర్మ, రాయగఢ కలెక్టర్ స్వాదాదేవ్ సింగ్ మే 15న వారణాసిలో పెళ్లి చేసుకోనున్నారు. విచిత్రం ఏమిటంటే, వీరిద్దరికీ కూడా ఇది రెండో వివాహం. గతంలో ఈ ఇద్దరు కలెక్టర్లు వేర్వేరు వ్యక్తులను పెళ్లి చేసుకున్నారు. కాని ఆ తర్వాత మనస్పర్ధలతో విడిపోయారు. అయితే తమ భాగస్వాములతో విడిపోయి వేర్వేరుగా ఉంటున్న స్వాదాదేవ్ సింగ్, సమర్థ మధ్య సాన్నిహిత్యం పెరిగింది. ఒకరినొకరు ఇష్టపడ్డారు. పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. దీంతో వీరిద్దరూ మరోసారి పెళ్లిపీటలెక్కబోతున్నారు. ఈ పెళ్లికి పూరీకి చెందిన కొంతమంది సేవాయత్లను కూడా ఆహ్వానించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా స్వాదాదేవ్ సింగ్తో విడాకులు తీసుకున్న బోలంగీర్ కలెక్టర్ చంచల్ రాణా 2న మరో కలెక్టర్ అనన్య దాస్ను వివాహం చేసుకున్నారు. అయితే అస్సాంలో గౌహటీలో వీరి వివాహం జరిగింది. కలెక్టర్ల వరుస పెళ్లిళ్లు ఒడిశాలో చర్చనీయాంశంగా మారాయి. ఇక ఇదిలా ఉంటే, ఎన్నో ఆశలతో అతను ఆమెను పెళ్లి చేసుకున్నాడు. కాని ఆమె చూపు మాత్రం పక్కదారి పట్టింది. మరొకరితో మోజులో పడి కట్టుకున్న భర్తనే కడతీర్చింది. వివాహేతర బంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని, ప్రియుడితో కలిసి భార్య హత్య చేసిన దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం మోజులో భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. ఆ తర్వాత ఎవరికీ అనుమానం రాకుండా పూడ్చిపెట్టింది. ఈ దారుణ ఘటన అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో జరగ్గా పోలీసుల దర్యాప్తులో అసలు నిజం ఆలస్యంగా వెలుగుచూసింది. గంగలకుర్రు అగ్రహారంకు చెందిన రాయుడు రవిశంకర్ 2016లో ఆదిలాబాద్లో ఉంటున్న సమయంలో ఆదిలాబాద్కు చెందిన గజానంద్ కార్ డ్రైవర్గా చేరాడు. రవిశంకర్ తల్లి ఉపాధ్యాయురాలిగా పనిచేసేవారు. ఈ క్రమంలో ఆదిలాబాద్ మసాలా వ్యాపారం చేసే రవిశంకర్ వ్యాపారం లాభసాటిగా లేదని, రవిశంకర్ స్వగ్రామం అంబాజీపేట మండలం గంగలకుర్రు అగ్రహారంలో వర్మీ కంపోస్ట్ ఎరువుల తయారీ కేంద్రాన్ని ప్రారంభించాడు. వర్మీ కంపోస్టు కూడా లాభసాటిగా లేకపోవడంతో ఆ తర్వాత రాయల్ ఎన్ఫీల్డ్ స్పేర్ పార్ట్స్ వ్యాపారం ప్రారంభించాడు. వర్మీ కంపోస్టు ప్రారంభించిన సమయంలో ఆదిలాబాద్లో కార్ డ్రైవర్గా పనిచేసిన గజానంద్ అతని భార్య ఊర్మిళను తీసుకొచ్చి తన వద్దే పనిలో పెట్టుకున్నాడు. అమలాపురం మండలం బండారులంక మెట్ల కాలనీలో నివాసముండేలా వారికి ఆశ్రయం కల్పించాడు. ఈ నేపథ్యంలో ఊర్మిళ రవిశంకర్ మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. అయితే వివాహేతర బంధానికి అడ్డుగా ఉన్న గజానంద్ను హతమార్చేందుకు అతని భార్య ఊర్మిళ రవిశంకర్ గత ఏడాది నవంబర్ నెలలో ప్లాన్ వేశారు. నవంబర్ 23న వర్మీ కంపోస్టు షెడ్డులో గజానంద్ను కొట్టి చంపి అదే ప్రాంతంలో పాతిపెట్టారు. గజానంద్ కనిపించకపోవడం, భార్య ఊర్మిళ వేరే వాళ్లతో తిరుగుతుండడంతో అనుమానం వచ్చి గజానంద్ తండ్రి శివాజీ హైదరాబాద్లోని అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మిస్టరీ కేసుగా నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రవిశంకర్, ఊర్మిళ ఇద్దరూ కలిసి గజానంద్ను హత్య చేసినట్లు నిర్ధారించారు. అనంతరం అఫ్జల్గంజ్ పోలీసులు అంబాజీపేట స్టేషన్కు కేసును బదిలీ చేయగా పి గన్నవరం సీఐ ప్రశాంత్, అంబాజీపేట ఎస్ఐ చైతన్యకుమార్ కలిసి రవిశంకర్, ఊర్మిళను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజాన్ని అంగీకరించారు. వారిద్దరినీ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచినట్టు కొత్తపేట డిఎస్పీ వెంకటరమణ వెల్లడించారు.